బొబ్బాసకాయ తెలంగాణలో పొడిపొడి పండు అంటారు. బొప్పాయ ఇలా పచ్చి బొబ్బాస పండుని కూర చేసుకోవడం ఎలాగో ఇవాళ నేర్చుకుంది. దానికి కావాల్సిన పదార్థాలు, నేను ఇక్కడ హాఫ్ బొప్పాయ సగం బొబ్బాసకాయ తీసుకున్నాను, పోపు దినుసులు, కొంచెం శనగపప్పు, మినపప్పు, ఆవాలు హాఫ్ హాఫ్ స్పూన్, ఆవాలు కొంచెమే హాఫ్ స్పూన్, కరివేపాకు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి 4 ఎండుమిర్చి ముక్కలు చేసి పెట్టుకోవాలి. ఆయిల్ పోపులోకి సరిపోయినంత 1 పెద్ద టీ స్పూన్ ఆవాలు తీసుకోవాలి, ఎందుకంటే ఇది ఆవ నూరి వేయాలన్నమాట. గూడికాయంత చింతపండుని కొంచెం నీళ్ళలో నానబెట్టి ఉంచుకోవాలి. బస్కాయని పప్పాయని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకోవాలి. చేసుకుని దాంట్లో 1 చిన్న గ్లాస్ నీరు పోసి 2 పూతలు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 పూతలు వచ్చిన తర్వాత కుక్కర్ని పెట్టేసుకుని అదే స్టవ్ మీద స్టవ్ వెలిగించి ఒక బాండీ పెట్టుకోవాలి. ఇప్పుడు మూకుడు వేడెక్కిన తర్వాత దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. శనగపప్పు, మినపప్పు, ఆవాలు వేసి వేగనివ్వాలి. పప్పులు కొంచెం బ్రౌన్ కలర్లోకి వస్తున్నప్పుడు అందులో ఎండుమిర్చి వేసి ఒకసారి కలపాలి. ఇప్పుడు అందులోనే పచ్చిమిర్చి, కరివేపాకు కూడా వేసి కొంచెం వేగనివ్వాలి. అన్నీ వేగిపోయాయి కదా, ఇందులో ఈ ఉడికించిన ముక్కలు వేసేయాలి. ఇందులో పెద్దగా వాటర్ ఏమి ఉండదు, ఎందుకంటే చాలా చిన్న గ్లాసుకి మంచినీరేం పోసాం కదా మనం అందులో. అందువల్ల ఇలా వేసిన తర్వాత ఉప్పు, ఉప్పు వేసి ఒకసారి మొత్తం కలవేయాలి. ఇప్పుడు నానబెట్టుకున్నాం కదా, అది రసం తీసి అది కూడా పెట్టేయాలి. తర్వాత ఒకసారి మూత పెట్టుకోవాలి, 1-3 నిమిషాలు మూత పెట్టుకోవాలి. ఈలోపు చిన్న రొట్టెలో ఇవి ఆవాలు, ఇందాక మనం తీసి పెట్టుకున్నాం కదా ఆవాలు, కొంచెం నీరు పోసి నూరుకోవాలి. అంటే ఈ విధంగా నూరుకున్న తర్వాత చిన్న గిన్నెలోకి తీసుకుందాం. సిమ్లో పెట్టి ఇలాగ 3 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వచ్చాం కదా, ఇప్పుడు ఇందులో వాటర్ అంతా వెళ్ళిపోతుంది, వాటర్ అంతా పీల్చేస్తుంది, ఏమీ వాటర్ లేదు చూసారా. ఇప్పుడు దీంట్లో మనం నూరు పెట్టుకున్నాం కదా ఆవా, దాన్ని వేసేసి ఒకసారి కలిపి వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయాలి, లేదంటే కూర చేదెక్కిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. అంతే, ఎంతో రుచిగా ఉండే ఉప్పడికాయ, బొబ్బాస పండు, పప్పాయ కూర రెడీ. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది.